హుండాలో కానీ ఆలయంలో కానీ ఇక్కడ కానీ 10 లక్షలు, మరి అప్పుడు కోమరెడ్డి స్వామి ఉన్నప్పుడు ఒక 15 లక్షలు రావచ్చు, అంతకంటే కూడా ఎక్కువ రావచ్చు, 15, 10. నాకు తెలిసిన వరకు నేను 30 సంవత్సరాలు నేను కూడా చేయమన్నాను, నాకు కూడా వచ్చినాయి కదా, నాకు కూడా గమే 10 లక్షలు ఇచ్చింది ఎప్పుడు మా మొత్తం పరిచయం. నేను 3 రోజులు పోయి ఫైనల్ చేస్తే ఇంకో 5 లక్షలు ఇచ్చింది, 10 ఇచ్చేది మనం 10 ప్లస్ 5 పరిగెత్తునే ఇక డైరెక్టర్లు చూసి పెట్టి దీపలక్ష క్యాండిడేట్ తీసుకురా పంపించారు. ఏ రాజు దగ్గర అంటే వాళ్ళు క్యాండిడేట్ తీసుకుంటారు, అంటే ఈరోజు ఎవరికి వచ్చినా ఇష్టం అది ఈరోజు కేసీఆర్ మాట. దయచేసి దీర్ఘకాలిక అప్పుల కింద వస్తున్నాం, మరి ఇది దీర్ఘకాలిక అప్పుల కింద 76 మందికి 2 కోట్ల 65 లక్షల 50 వేల రూపాయలు సబ్సిడీ నాబార్డు నుంచి మంజూరైనది. ఆలయ నియోజకంలో 10 మంది రైతులకు 44 లక్షల 600 వేల రూపాయలు సబ్సిడీ మంజూరైనది. ఇది 3 అడ్డాలు 5 లక్షల 95 వేల రూపాయలు. అదేవిధంగా నియోజకవర్గంలో 10 మందికి 85